वेलकम बैक टू द चैनल विवाते पवन कुमार इप्पुडु नेनु बैक साइड चूसुकोच्चु ऐनॉक्स दग्गर उन्ना दीन अपोजिट लोने इंडिया लो उन्ना अति पेद्द विनायक विग्रहम उंटदन्नमाट इदि ओल्ड गाजुवाका गाजुवाका विशाखपट्नम लो इप्पुडु नेनु उन्नदि सो वेल्तुन्नानु अक्कडे अक्कडे ओक पेद्द स्काई स्क्रेपर उंटदि दानि पक्कने अन्नमाट 117 అడుగుల వినాయకుడు ఈసారి. సో నేను ఆ మండపం కూడా మీకు చూపిస్తా. ఇదే టాలెస్ట్ అన్నమాట. ఇంకా రెండు కూడా ఉంటాయి విశాఖపట్నంలో. అండ్ ఇక్కడ నుంచి క్యూ ఉంటుంది అండ్ ఈ టైంలో కూడా దర్శనం ఉంటుందని చెప్తున్నారు. శ్రీ అనంత పంచముఖ మహాగణపతి అన్నమాట ఈ సంవత్సరం. సో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు అనేసి ఈ బిల్డింగ్ పక్కనే అన్నమాట చిన్న ఎగ్జిబిషన్ టైప్ ఉంటుంది. అండ్ అలాగే మనం క్యూతోని ఇంకా కొన్ని ఛార్జెస్ ఉంటాయి, పే చేస్తూ వెళ్ళాలన్నమాట మనం. సో వెళ్ళేసేద్దాం. ఈ టైంలో పబ్లిక్ కూడా ఎక్కువ ఉండరు. మీది ఈరోజు 25 సెప్టెంబర్ 2023. నేను ఇప్పుడు విశాఖపట్నంలోని గాజువాకలో ఉన్నాను. వెళ్తుంటే ఇలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో చూద్దాం, లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇంకా కంప్లీట్గా తెరవలేదు ఎందుకంటే టైం అవ్వలేదు కాబట్టి. ఇక్కడ స్టాల్స్ అన్నమాట. సో మొత్తము ఈవినింగ్ అయితే ఫుల్ పండగ ఉంటుంది, రచ్చరచ్చ. ఇప్పుడు చూద్దాం, ఛార్జెస్ తీసుకొని వదులుతారంట ఇక్కడ. సో ఎంత తీసుకున్నా ఇప్పుడు ఇవ్వాల్సిందే వచ్చాం కాబట్టి. ఇదే మెయిన్ అన్నమాట ఎంట్రెన్స్. లోపలికి వెళ్ళేసేద్దాం. మేబీ 50 రూపీస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇటు బయట నుంచి అన్నమాట. ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంది, లోపల పూజ కూడా జరుగుతుంది ఈ టైంలో. క్యూఆర్ కోడ్ मजे अंत स्कैन कर लेते अंकि कट करना पड़ता है. पर्सन के वन पर्सन की 25 रुपीस मन पे चेवनिंग टाइम फुल क्यू उन्मा टाइम असल इवर लेर. ఇదంతా క్యూ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు ఎవరు రాకుండా ఇక్కడ కుక్కని పెట్టేశారన్నమాట. చూసుకోవచ్చు ఇది ఫస్ట్ వ్యూ. మొత్తం ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అన్నమాట. సో పూజ జరుగుతుంది ఈకో ఫ్రెండ్లీ. అండ్ గడ్డి ఇంకా మట్టితో చేశారన్నమాట మొత్తం ఆ పంచ కూడా అదే అన్నమాట. సో చూసుకొచ్చి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎవరు పంపించట్లేదు అన్నమాట, నించున్నా కూడా ఎంతసేపు అయినా నించవచ్చు మనము. ఇది విశాఖపట్నం మెయిన్ గణపతి అన్నమాట. పూజ జరుగుతుంది. ఇక్కడ బొట్టు కూడా పెట్టారు, పెట్టుకుంటాను ఇప్పుడు నేను. ఇక్కడ నుంచి ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి ఎంట్రీ అన్నమాట. ఈ టైంలో అస్సలు ఎవరు లేరు, సో పబ్లిక్ లేరు, అది విచిత్రంగా ఉంది. పంచముఖాలు అన్నమాట చూసుకోవచ్చు వినాయకుడు. సూపర్ గుండు దీన్ని నిర్మించడానికి అంటే ఈ బొమ్మను చేయడానికి కోల్కతా నుంచి ఇంకా మన తెలంగాణ నుంచి టీం వచ్చారంట చాలామంది. డెకరేషన్ కూడా కోల్కతా అంట.
వినాయకుడి లడ్డు అక్కడ ఉంది చూసుకోవచ్చు. మేబీ అది ఒక 50-60 కిలోస్ ఉండొచ్చు. అది నా అంచనా, మీ అంచనా ప్రకారం నాకు చెప్పండి. ఇప్పుడు టైం 9:40 అవుతుంది. సో చూసుకోవచ్చు ఈ వినాయకుడిని నేను ఇప్పుడు దర్శించుకున్నా. దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్నమాట. సో ఇప్పుడే ఇక్కడ బొట్టు పెట్టుకున్నా. ఆర్తి అయిపోయింది, ఇప్పుడే పూజ అయిపోయిన తర్వాత. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది స్టేజ్. అండ్ ఇక్కడికి వెళ్తే మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట బయటికి.